తో పోల్చుకుంటే అధ్యక్ష 2019 నుంచి 24 కాల వ్యవధి మధ్యలో డేటాను మనం చూసుకుంటే అధ్యక్ష, రాష్ట్రంలో గంజాయి కానీ బ్లేడ్ బ్యాష్ వంటి అసాంఘిక శక్తుల కార్యకలాపాలు పెరిగిన విషయం వాస్తవమే అధ్యక్ష. యాక్చువల్గా ఈ గంజాయి బ్లేడ్కి సంబంధించి, ఈ బ్యాచ్లకి సంబంధించి ఈరోజు కట్టడి చేయడానికి మన నూతనంగా ఏర్పడిన ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రత్యేకమైన దృష్టి ఏర్పాటు చేసుకొని ఈ గంజాయిని నిర్మూలించడానికి, అదేవిధంగా కూకటవేలుతో నిర్మూలించడానికి, అదేవిధంగా బ్లేడ్ బ్యాచ్లని కూడా అరికట్టడానికి స్పెషల్గా ఒక టాస్క్ ఫోర్స్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా ముందు అసలు బ్లేడ్ బ్యాచ్లు ఎవరెవరు ఉన్నారన్నది గుర్తింపు చేసే ఒక ప్రొఫైలింగ్ కూడా తయారు చేసే పరిస్థితి కూడా ఈరోజు కనిపిస్తుంది అధ్యక్ష. అదేవిధంగా ఈ నేరస్తులు కనుక ఎక్కువైతే కనుక వాళ్ళ మీద కూడా ఒక పీడీ యాక్ట్ ఏర్పాటు చేయడం కానీ, అనుమానిత ప్లేసుల్లో కానీ, పాడుబడిన ప్లేసుల్లో కానీ నిఘాను ఏర్పాటు చేయడం కానీ, నిరంతర పర్యవేక్షణ ఏర్పాటు చేయడం, అదేవిధంగా సామాజిక భాగస్వామ్యం కూడా కల్పించడం అనేది కూడా మేము ఈరోజు చేస్తున్నాం అధ్యక్ష. వాటితో పాటు మనందరికీ తెలిసిందే గాంజాయికి సంబంధించి ఈరోజు లాస్ట్ 5 సంవత్సరాలు గాంజా ఎంత విచ్చలవిడిగా మొత్తం రాష్ట్రం మొత్తం వ్యాప్తి చెందిందో మనందరికీ కూడా తెలుసు. దాన్ని ఈరోజు కట్టడి చేయడానికి ఓన్లీ టాస్క్ ఫోర్స్ ఒకటే సరిపోదని చెప్పి ఈరోజు యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ సంబంధించి ఒక సపరేట్గా ఒక వింగ్ని ఏర్పాటు చేసి దానికి ఒక అడిషనల్ డీజీపీ స్థాయి వ్యక్తిని ఈరోజు దానికి అధికారికంగా నియమించి ఈరోజు ఒక దాన్ని ఫోర్స్లోకి తీసుకురావడానికి నిన్ననే క్యాబినెట్లో కూడా ఆమోదం అయింది అధ్యక్ష. అవగాహన కార్యక్రమాలు అన్నీ కూడా చేపడుతున్నాం అధ్యక్ష. ఆదిరెడ్డి శ్రీనివాస్, ఈరోజు మనం క్వశ్చన్ అవర్ని 1 గంటలో కంప్లీట్ చేయబోతున్నాం, మీరు కోఆపరేట్ చేయాలి. ధన్యవాదాలు అధ్యక్ష. 2014-19 మధ్యలో మీరు చూస్తే అసలు ఈ రాష్ట్రంలో బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ అనే పేర్లే లేవు అధ్యక్ష. గత 5 సంవత్సరాలు ఈ గంజాయి అన్నది ఒక వ్యాపారం కింద వైసీపీ వాళ్ళు చేయడం, దాన్ని కాపాడుకోవడానికి ఒక ప్రైవేట్ సైన్యం కింద బ్లేడ్ బ్యాచ్ని ప్రేరేపించారు. ఈ 5 సంవత్సరాలు కూడా మీరు చూస్తే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్నది ఈ గంజాయి బ్లేడ్ బ్యాచ్ కొరల్లో చిక్కుపోయింది అధ్యక్ష. ఇప్పుడు మీరు గత 5 సంవత్సరాలు ఇప్పుడు మీరు హోమ్ మినిస్టర్గా చెప్పిన స్టేట్మెంట్ విన్నాం అధ్యక్ష. 5 సంవత్సరాలు గత ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి ఏనాడు ఒక స్టేట్మెంట్ అనేది లేదు. దౌర్భాగ్యం ఏంటంటే హోమ్ మినిస్టర్ సమీక్షించిన దాఖలాలు కూడా లేవు వైసీపీ ప్రభుత్వంలో. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, రాష్ట్రం అంతా ఒక ఎత్తు అయితే, రాజమహేంద్రవరం కూడా దానికి అతీతం కాదు అధ్యక్ష. ఎన్నికల ముందు ద్వారంపూడి విక్రమ్ రెడ్డి తెలంగాణలో కోట్లాది రూపాయలు విలువ చేసే గంజాయి మాదక ద్రవ్యాలతోటి దొరకడం, అతను మూలాలు అన్వేషిస్తే ఆనాడున్న ప్రజాప్రతినిధులు, ఒక ఎంపీ, మా యొక్క ప్రాంతం ఒక వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్స్, వీళ్ళతో ఉన్న సత్సంబంధాలు, అంటే ప్రత్యక్షంగా పరోక్షంగా ఆ అగ్ర నాయకత్వమే దాన్ని ప్రేరేపించి ప్రోత్సహించారు అధ్యక్ష. మంత్రి గారిని మీరు ఏం అడుగుతున్నారు? అడుగుతున్నాం అధ్యక్ష. అదే ఇప్పుడు ఆ అంశం ఏంటన్నది ప్రజలు తెలియజేసి ఆ చెప్పిన సమాధానం సరిపోయింది. 2 మినిట్స్ అధ్యక్ష, అంటే మేము చెప్పేది ఏంటంటే ఈ అంశాన్ని ప్రజల నుంచి కూడా రాబట్టడానికి ఇప్పుడు రాజమహేంద్రవరంలోనే మీ భద్రత మా బాధ్యతను కార్యక్రమం చేశాం. పోలీస్ డిపార్ట్మెంట్ తోటి మహిళలందరినీ కూడా చైతన్యపరిచే కార్యక్రమం చేశాం. సుమారు 14 మీటింగ్స్ పెట్టి మహిళలతో పోలీస్ డిపార్ట్మెంట్కి చైతన్యవంతులు చేస్తూ వాళ్ళని లా అండ్ ఆర్డర్లోని అనుసంధానం చేయడం వల్ల సుమారు 20,000 మంది మహిళలతో చేయడం వల్ల తెలుస్తూ ఉంది ఎవరు తప్పు చేస్తున్నారన్నది. చర్యలు తీసుకుంటా ఉన్నాం. ఈ 5 మంత్స్లోనే సుమారు 57 మంది మీద గంజాయి కేసు పెట్టాము, 4-5 మీద రౌడీ షీట్ చేయించాం. కానీ ఇవి సరిపోవట్లా, వాళ్ళకి భయం అనేది ఉండట్లా. అరెస్ట్ అవుతా ఉన్నారు, జైలుకి వెళ్తా ఉన్నారు. నేను మీ ద్వారా హోమ్ మినిస్టర్ గారికి కూడా చెప్తా ఉన్నాం, జైలు డిపార్ట్మెంట్ పైన కూడా సర్వేలెన్స్ ఉండాలి. ఎందుకంటే కడప ప్రస్తుత ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి పుణ్యమాన నేను కూడా 11 రోజులు జైల్లో ఉన్నాం. అంటే మాకు అర్థమైంది ఏంటంటే 11 రోజుల్లోనే మనం అరెస్ట్ చేయించి జైలు పంపించేసాం అనుకుంటున్నాం, కానీ లోపల గంజాయి పండించేవాడు ఉంటున్నాడు, గంజాయి ట్రాన్స్పోర్ట్ చేసేవాడు ఉంటున్నాడు, గంజాయి వ్యాపారం చేసేవాడు ఉంటున్నాడు. 3 నీట్గా జైలు లోపలే మాట్లాడుకొని బయట వ్యాపారం చేస్తున్నారు ఫోన్ల ద్వారా మాట్లాడుకొని. దానిపైన కూడా ఒక సర్వేలెన్స్ అనేది ఉండాలి జైలు డిపార్ట్మెంట్ మీద. అలాగే చట్టాలు తీసుకురావాలి, భయం అనేది ఉండాలి. అంటే చట్టాలు అంటే ఈ దిశ చట్టంలాగా చట్టబద్ధత లేని అలాంటివి కాదు అధ్యక్ష, భయం అనేది ఉండాలి. రాష్ట్రంలో మహిళలందరూ కూడా ప్రశాంతంగా జీవించే విధంగా ఉండాలి. ఆ చట్టాలని కఠినంగా చేసే విధంగా ఆవిడ హోమ్ మినిస్టర్ గారు మేము మీ ద్వారా అడుగుతా ఉన్నాం అధ్యక్ష, అది కావాలి. ఇంకొకరు అయ్యాక ఒకేసారి సమాధానం చెప్పండి.